strong. నమస్కారం, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఈరోజు వచ్చేసి జిఎఫ్సీలో ఈరోజు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేసి తెలుసుకున్నాం, రిస్క్ గురించి, వ్యవస్థాపక అభివృద్ధిలో రిస్క్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది దాని గురించి తెలుసుకోవడం జరిగింది. సో నౌ మనం ఇప్పుడు వచ్చేసి వ్యవస్థాపక అభివృద్ధిలో, అంటే ఈ బిజినెస్ రంగంలో, వ్యాపార రంగంలో, అదేవిధంగా అన్ని రంగాలలో మహిళ యొక్క సాధికారత, మహిళ యొక్క ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీల యొక్క పాత్ర ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీలో స్త్రీలకు వాళ్ళు చేసే పనుల దగ్గరైనా, వాళ్ళను పనిలోకి తీసుకోవడానికైనా, అన్నిటి దగ్గర వాళ్ళకు ఏ విధమైనటువంటి అవకాశం, ఏ విధమైనటువంటి గౌరవం, ఏ విధమైనటువంటి అభిమానం, విలువ అనేది దక్కుతుంది. ఇది భారతదేశంలో అయినా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి స్త్రీలకైనా, సో మహిళలకైనా, సో ఆ విధంగా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఓకే, ఇప్పుడున్నటువంటి రంగాల్లో సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం, అన్ని రంగాల్లో స్త్రీలు ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడి వాళ్ళు అనుకున్నది సాధించడానికి అవసరం అనుకుంటే, ఇప్పుడున్నటువంటి విద్యారంగంలో అయినా, విద్యాభ్యాసంలోనైనా, ఇతరాత్ర రంగాల్లో అయినా పురుషుల కంటే ఇంకొక మెట్టు ఎక్కువనే స్త్రీలు ఉండేటటువంటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో విద్యాభ్యాసంలో కూడా చూస్తున్నాం, పర్సంటేజ్ విషయాల్లో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా రావడం. సో అదేవిధంగా అన్ని రంగాల్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం తీసుకోండి, ప్రొడక్టివిటీ కానీ, బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ చేయడంలో కానీ, సో అన్ని రంగాల్లో కూడా చివరికి ఫ్లైట్స్ కదా, ఎయిర్ హోస్టెస్ కానీ, సో ఎయిర్ హోస్టెస్ జాబ్స్ అయినా, నెక్స్ట్ కంప్లీట్గా ఎలాంటి జాబ్ అయినా దేశంలో, ప్రపంచంలో మహిళల యొక్క ప్రాముఖ్యత, మహిళల యొక్క గ్రేట్నెస్ నవేడేస్ చాలా డెవలప్మెంట్ ఉంది. ఇంకా కొంతకాలం తర్వాత మహిళలు ఇంకా చేయలేని పని అంటూ లేదు. ఇప్పటికే 95% 98% ప్రూవ్ చేసేసినారు. అంటే మహిళలు తలుచుకుంటే, మహిళలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే వాళ్ళు ఏ రంగాన్నైనా శాసించగలరు. సో ఏ రంగాల్లోనైనా వాళ్ళు నెంబర్ వన్గా ఉండగలరు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, హెల్త్కి సంబంధించి కానీ, బిజినెస్ సంబంధించి కానీ, సో ఆల్ మనం ఏమైతే చెప్పుకుంటాం, అన్ని రకాలైనటువంటి రంగాలలో వాళ్ళు ముందుండడం అనేది చూస్తున్నాం. సో మహిళా సాధికారత అనేది దాని గురించి తెలుసుకున్నాం. ఎలాంటి సాధికారత, ఎంపవర్మెంట్, సొసైటీలో, సమాజంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఓకే, వాళ్ళను ఇంకా అభివృద్ధి బాటలో, ఇప్పుడున్నటువంటి పురుషులకు ఆపోజిట్గా లేదంటే పురుషులకు సమానంగా, పురుషుల కంటే ఆధిక్యంగా వాళ్ళని ఎలా తీసుకురావాలి, అంటే వాళ్ళు ఏ విధంగా పైకి రావాలి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో జస్ట్ లిసన్, రోలింగ్ అవుట్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగుల నిర్వహణ మరియు నిరుద్యోగం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో దాదాపు 50% మంది మహిళలు నిరుద్యోగ విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా వాళ్ళు ముందంజలో ఉండడం జరిగింది. దీని పురుషులకు సమానంగా అన్ని రంగాలలో మేమున్నామని ప్రూవ్ చేసుకుంటున్నారు. విద్యను అభ్యసించడంలో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మూఢనమ్మకాలు, కట్టుబాట్లు, కొన్ని రకాలైనటువంటి మూఢాచారాలు, తల్లిదండ్రుల యొక్క కొందరు తల్లిదండ్రుల యొక్క ఆలోచన వ్యవహార శైలి బాగుండకపోవడం వల్ల అమ్మాయిలు, మహిళలు
వంటింటికే పరిమితమై ఉద్యోగం అంటే ఏదో తెలియక ఆ విధంగా వాళ్ళు ఇంట్లో వంట పనికి మాత్రమే పరిమితమైనటువంటి స్త్రీలు మహిళలు ఈరోజు ఉద్యోగం విషయంలో పురుషులతో సమానంగా ఆ విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం నిరుద్యోగాన్ని నిరుద్యోగం అనేదే కాకుండా నిరుద్యోగ సమస్యను పెరగడం స్త్రీలు నిరుద్యోగం అనేది నిరుద్యోగంలో కూడా వాళ్ళు స్వతహాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను స్వయం ఉపాధి రంగాన్ని స్వయం ఉపాధిని వాళ్ళు ఏ విధంగా పెంచుకోవాలో ఆలోచించి నిరుద్యోగ సమస్యను కూడా ఆ విధంగా తగ్గించడానికి ప్రశ్నమైనటువంటి యువతి ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. సో అదేవిధంగా రికగ్నైజింగ్ దట్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ఇంటెలిజెంట్ మహిళలు బాగా తెలివైన వారు అని గుర్తించడం. ఓకే, మహిళలు చాలా తెలివైన వారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విద్యాభ్యాసంలోనే ఇతరాతర రంగాల్లో అయినా వాళ్ళు తీసుకునేటటువంటి చేసేటటువంటి పనుల్లో అనుకున్న పనిని సాధించడానికి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసము, పట్టుదల, కృషి, సో అన్ని రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలోనైనా ఇతరాతర రంగాల్లోనైనా వాళ్ళు చివరికి ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఉండేటటువంటి జాబ్స్లోనైనా ఉద్యోగాల్లోనైనా ఈవెన్ ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగాలు అన్నిట్లో కూడా సమానంగా వాళ్లకు కూడా నాలెడ్జ్, టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. మహిళలకు ఆ కెపాసిటీ ఉంది, వాళ్ళు సామాజికంగా కూడా వాళ్ళ యొక్క ఎదుగుదల అన్ని రంగాల్లో ముందుండడం అనేది కూడా మనం చూస్తున్నటువంటి విషయం. అపారమైనటువంటి ఇమ్మెన్స్ టాలెంట్ అపారమైనటువంటి ప్రతిభ స్పోర్ట్స్లో, గేమ్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి అవార్డ్స్. చివరికి క్రికెట్లో కూడా మహిళలు వరల్డ్ వైడ్గా ఫేమస్ అవ్వడము, క్రికెట్ రంగంలో కూడా అంటే క్రికెట్లో కూడా వాళ్ళు మహిళలు ఇంతవరకు మహిళలు లేనటువంటి టైంలో ఇప్పుడు మహిళలు సపరేట్ టీం అయ్యి వరల్డ్ వైడ్గా క్రికెట్ కూడా ఆడి వాళ్లకు ఆ గేమ్ పట్ల కూడా వాళ్లకు మేము ఆడగలం, నిరూపించుకోగలం అని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్, వాళ్ళకు ప్రతిభ ఉంది, వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు ఏ పని చేయగలరని చెప్పేసి మీకు రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ పోలింగ్ అనేది ఎలక్ట్రికల్ వర్క్ చేయడం అనేది జనరల్గా పురుషులకు మాత్రమే పరిమితం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని కొందరు మహిళలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేసి మహిళలు కూడా ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేయగలరు, అవసరం అనుకుంటే కరెంటు పోల్ ఎక్కైనా ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించిన వర్క్ చేయగలరు అని చెప్పి నిరూపించినటువంటి సిచ్యువేషన్ రీసెంట్గా మనము న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో కూడా చూస్తున్నటువంటి విషయం. సో ఇది రాలదా మనకు, వాళ్ళు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు ఏ విధంగా చేస్తున్నారు, నిరుద్యోగాన్ని ఏ విధంగా రూపుమాపుతున్నారు, అదేవిధంగా మహిళలు బాగా తెలివైన వాళ్ళని, వాళ్ళు చాలా అపారమైనటువంటి నాలెడ్జ్, ప్రతిభ ఉన్నటువంటివి, ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీస్లో టీమ్ లీడర్స్గా కంపెనీస్నే పెట్టి రన్ చేసేటటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్గా, అదేవిధంగా బ్యాంక్స్ ఎంప్లాయీస్గా, సో అన్ని రకాలైనటువంటి రంగాల్లో వాళ్ళ అపారమైనటువంటి ప్రతిభ. వాళ్ళ వంటింటిని చూస్తూ, వంట పనిని చేస్తూ, వంటింటిని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబంని మెయింటైన్ చేస్తూ, చివరికి వాళ్ళ ముందున్నటువంటి ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇతరాతర రంగం ఏదైనా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే అధికంగా ఫలితాలను సాధించినటువంటి ప్రతిభా విషయాలు ఎన్నో కూడా ఉన్నాయి మహిళలకు. మహిళల యొక్క సాధికారత ఆ విధంగా ఉంది. టు ప్రమోట్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ, సాంఘిక అభివృద్ధి, ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం వల్ల అదేవిధంగా వాళ్లకు వాళ్ళ యొక్క ప్రతిభ వల్ల సాంఘికంగా, సోషల్గా కూడా ఇంతకు ముందున్నటువంటి ఆ మూఢనమ్మకాలు, ఆచారాలు, దురాచారాలు అన్నింటినీ పక్కకి పెట్టినట్లు ఉండడం వల్ల సాంఘికంగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో సోషల్గా డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్ కొరకు వాళ్ళ వంతు బాధ్యతను అందించడము. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి మీడియాస్లో కానీ, న్యూస్లో కానీ, సో అన్ని రంగాల్లో, చివరికి రాజకీయ రంగం పురుషులకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ సంపాదించి వాళ్ళకంటూ స్పెషల్ ఉందని చెప్పేసి స్త్రీలు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈరోజు దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి, రూల్ చేస్తున్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. సో ఆ విధంగా సాంఘిక, సోషల్, సొసైటీ డెవలప్మెంట్ కొరకు కూడా వాళ్ళ వంతు బాధ్యతను అందించడం అనేది కూడా జరుగుతుంది. టు గ్రాంట్ ఉమెన్
ఎకానమిక్ ఇండిపెండెన్స్, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం. ఒకప్పుడెప్పుడు 100 ఏళ్ళు 150 ఏళ్ళు మా అయితే 60-70 ఏళ్ళు క్రితం మహిళలు దేనికి పనికిరానుకుంటున్న వాళ్ళు, వాళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడగలరు. ఎవరితో ఎవరి యొక్క సపోర్ట్ అవసరం లేకుండా ఆర్థికంగా కూడా మహిళలు అన్ని రంగాల్లో ఎదిగి ఆర్థిక పరంగా స్వతంత్రాన్ని తమకంటూ ఆర్థికంగా మేము ఎదగగలం. పురుషులతో సమానంగా మాకు స్వాతంత్రం, మహిళ ఆర్థిక స్వాతంత్రం ఉంది అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి వాళ్ళు. జాబ్ చేస్తున్నారంటే, వ్యాపారం చేస్తున్నారంటే, ఇతరాతర రంగాల్లో టెక్నాలజీ రంగంలో కానీ గేమ్స్ స్పోర్ట్స్ అన్ని రంగాల్లో వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ప్రతిమను ప్రూవ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఆర్థికంగా స్వాతంత్రం సంపాదించడమని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా వాళ్ళు ఎప్పుడో సాధించేసినారు. సో అదేవిధంగా టు రెడ్యూస్ స్కోప్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, గృహ హింస మరియు లైంగిక దోపిడీని తగ్గించడం. ఎప్పుడైతే సమాజంలోకి అడుగు పెట్టడం జరిగిందో, ఇంటిని వదిలిపెట్టి ఇంటి బయటికి రావడం జరిగిందో మహిళలు, మహిళలు పురుషులతో సమానంగా పోటీపడి అన్ని రంగాల్లో ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడున్నటువంటి ఇంతకు ముందున్నటువంటి ఈ గృహ హింస కానీ లైంగిక దోపిడీలు కానీ ఇంకా హరాస్మెంట్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోవడం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మీడియా వల్ల అన్ని రకాలుగా ఇవన్నీ తగ్గిపోయి డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా తగ్గిపోయి దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలను మార్చి స్త్రీలను వాళ్ళ యొక్క సాధికారతను పెంచే విధంగా స్త్రీల యొక్క అభివృద్ధి అనేది సమాజానికి చాలా అవసరమని వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వం కూడా వాళ్ళను ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. దీనివల్ల ఇలాంటి గృహ హింస గురయ్యే వాళ్ళు, లైంగిక దోపిడీకి గురయ్యే వాళ్ళు, సెక్సువల్ హెరాస్మెంట్స్ గురయ్యే వాళ్ళు, సో ఈ విధంగా అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ ఇలాంటి చట్టాలు సేవ్ చేయడం, ప్లస్ వాళ్ళలో ఉన్నటువంటి పవర్ ఎంపవర్మెంట్ అనేది యూజ్ చేసుకొని వాళ్ళు ఇలాంటివన్నింటిని రిడ్యూస్ చేయడం, తగ్గించడం వల్ల ఈరోజు సమాజంలో స్త్రీలు ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్ళి ఏ పనైనా చేసుకోగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులు పురుషుల కంటే సమానంగా, పురుషుల కంటే ఇంకా ఎక్కువ అనే విధంగా ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. టు ఎరాడికేట్ కరప్షన్, అవినీతి నిర్మూలన. సో వాళ్ళు ఉన్నటువంటి రంగాల్లో పురుషులకు సమానంగా పదవి బాధ్యతలు చేపట్టడము, ఇది వ్యాపారమైనా రాజకీయమైనా ఉద్యోగమైనా దేని పట్ల అయినా, సో పురుషుల్లో కంటే పురుషులు ఆ విధంగా ఆధిపత్యంతో అంటే వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్తో ఇలా అన్ని రంగాల్లో రావడం వల్ల కొన్ని అవినీతితో కూడుకున్నటువంటి రంగాల్లో అవినీతి నిర్మూలన అనేది కూడా జరగడం అనేది మనం చూస్తున్నటువంటి విషయం. సమాజానికి ఈ అవినీతి నిర్మూలన చేయడం అనేది స్త్రీల వల్ల జరుగుతుందనే ఉద్దేశంతో స్త్రీలు మ్యాక్సిమం కూడా అవినీతి నిర్మూలనకు పాటుపడడం వల్ల సామాజిక అభివృద్ధి అనేది, సామాజిక ప్రతిభ అనేది వాళ్ళు కనబరచడం జరుగుతుంది. సో అదే టు గెట్ రైట్ ఆఫ్ పవర్టీ, పేదరిక విమోచనం. కొంటింటికే పరిమితమై భర్త మీదనే ఆధారపడి లేదంటే ఇంటి యజమాని మీదనే ఆధారపడి బతికినటువంటి వాళ్ళు, ఆర్థికంగా చాలా రకాలుగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, పేదరికంతో కొట్టివిట్టాడినటువంటి మహిళలు ఈరోజు ఇంటి బయటకు వచ్చి సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు రావడం వల్ల, వాళ్ళు అనుకునేది సాధించడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పేదరికం, వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పేదరికం, వాళ్ళ గ్రామం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలించడానికి ఈ మహిళా సాధికారిత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళలు సమాజంలో తమ వంతుగా సామాజిక అభివృద్ధికి తోడ్పడడం వల్ల సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి, విమోచనంగా పేదరిక విమోచనం చేయడానికి చాలా ఉపయోగకరమైనటువంటిది మహిళా సాధికారిత మహిళలు వచ్చేసి. ఓకే, నెక్స్ట్ టు ఫెసిలియేట్ నేషనల్ డెవలప్మెంట్, జాతీయ అభివృద్ధి. ఓకే, విద్య, సాంకేతిక, రాజకీయ, ఆటలు, పాటలు, సినిమా రంగాలు, ఇతరత్ర అన్ని రంగాల్లో వాళ్ళు నెంబర్ ఉండడం వల్ల అన్ని రంగాలలో ఆర్థిక పరంగా స్వాతంత్రం సంపాదించుకోవడం వల్ల, ఆర్థిక రంగాలలో ఎదుగుదల కనిపించడం వల్ల ఈ ఆర్థిక రంగాల్ని అసమానతలుగా అంటే మన దేశంలో ప్రపంచంలో అసమానతలుగా ఉన్నటువంటి వ్యవస్థలను రూపుమాపడం వల్ల, సో జాతీయ అభివృద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో మహిళల యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ అనేది అందరికి కూడా తెలవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మన దేశంలో మహిళలు చాలా రంగాలు, అన్ని రంగాల్లో మ్యాక్సిమం 99% రంగాల్లో ముందుండడం వల్ల, అనుకునేటివన్నీ సాధించడం వల్ల దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దేశం యొక్క అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మహిళా సాధికారిత అనేది ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల
దేశ ఆర్థిక అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి జాతీయ అభివృద్ధి అనేది జరుగుతుంది సో మహిళలకు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వబడుతుందో మహిళలను గౌరవించడం అనేది జరుగుతుందో మహిళలకు అన్ని రకాలైనటువంటి రంగాల్లో ప్రోత్సాహం అనేది ఎంకరేజ్మెంట్ కుటుంబం సభ్యుల నుంచి ఓకే వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని ఓకే వాళ్ళ రిలేషన్స్ గాని వాళ్ళ హస్బెండ్ అనే ఎవరైనా మహిళకు సపోర్ట్ చేయడం వల్ల ఈ విధంగా మహిళ తన కుటుంబమే కాకుండా దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా వాళ్ళ యొక్క సహాధికారత అనేది ఈ విధంగా ఉండడము మీరు తెలుసుకుంటున్నటువంటి విషయాలకు థాంక్యూ।